నమస్తే నేను మ్యాగ్లిశం రెడ్డి మీరు చూస్తుంది టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఆత్మగౌరవ పత్రిక వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రాంలో తెలంగాణ సమాజాన్ని చెప్పాల్సినటువంటి నిజాలే కానీ చూపించాల్సినటువంటి వాస్తవాలే కానీ చూపిస్తూనే ఉన్నాం ఇది పనికి ఎన్ని రకాలుగా ఎందరు కుట్రలు చేసినా ఇది ఆగది నిజంగా తెలంగాణ ద్రోవులంతా ఏకపై నా మీద యుద్ధం ప్రకటించినా నేను యుద్ధమే వేస్తా ఏనుకడుగు వేయా ఇకపోతే ఈరోజు ముద్ర అనే పేపరు మీద బండి సంజయ్ కూతలు మీ సంగతి చూస్తా వారం రోజుల్లో ముద్ర ఆఫీసుకు తాళం వేస్తా ముద్రపై బండి సంజయ్ చిందులు కమలములో కలకలం అనే కథనాన్ని రాస్తే ఈ బండి సంజయ్ రాజకీయాల్లోకి రాకముందు నేను పుట్టక ముందే దీనిలో ఈ ముద్రలో పనిచేస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు జర్నలిస్టులందరూ కలిసి ఈ ముద్రను పెట్టుకున్నారు అలాంటి ముద్ర ఆఫీస్ మీద యాక్సిడెంటల్ ఎంపీ యాక్సిడెంటల్ ఎంపీ ఏదో కూతలు కూర్చుని ఒకసారి పరుష పదజాలాన్ని వాడుతూ దుర్బుషాలాడారు విచక్షణ కోల్పోయి ఆవేశంతో ఊగిపోతూ తనపై వ్యతిరేక వార్తలు రాయొద్దని హెచ్చరికలు జారీ చేశారు ముద్ర ఎవడిది ఒక్కొక్కరిని లోపలేస్తా మీ సంగతి చూస్తా బండి సంజయ్ అంటే ఏమనుకున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన యాక్సిడెంటల్ ఎంపీ ఈ బండి సంజయ్కి దమ్ముంటే నిజంగా బండి సంజయ్ నేను నీకు సవాల్ విసురుతున్నా నిజంగా నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఏ కులంలో అయితే పుట్టినబో నేను ఏ రోజు కులం గురించి ఈ రోజు కులం గురించి వాడుతున్నా ముందుగా నీళ్లను గ్రహించి అక్కడ కాపేస్తే లేస్తుందని కాపు కాసి ఆ ధర వచ్చిన అన్నాన్ని పది మందికి పెట్టిన పౌరుషం ఉన్న మున్నూరు కాపు బిడ్డవే అయితే దమ్ముంటే ముద్ర ఆఫీస్కి నువ్వు తాళం వేయాలి ముద్ర ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులని నువ్వు లోపలేయాలి నీకు దమ్ముందా నువ్వు కాదు నీ అమిత్ షా వచ్చినా తెలంగాణ జర్నలిస్టుల ఇంటిగా వీకలేడు మిస్టర్ బండి సంజయ్ కారు కూతులు పనిచేయి ఫస్ట్ చిల్లర డ్రామాలు ఫేగులు ముచ్చట్లు ఎక్కడో మాట్లాడు వింటర్ కానీ జర్నలిస్టు అది నిజమైన నికాసైన సీనియర్ జర్నలిస్టుల మీద కారు కూతలు కుస్తే సహించం వీళ్ళు జర్నలిస్టులు నీ దగ్గర బ్రోకరేజం వేసి నీ డబ్బుల కోసం నీ జాతీయ పార్టీ నుంచి వచ్చే డబ్బుల కోసం పేడ్ న్యూస్ వేసే చిల్లరగాళ్ళు కాదు యూట్యూబర్లు కాదు జర్నలిస్టులు అంటే నువ్వు పుట్టక ముందు నువ్వు రాజకీయాల్లో రాకముందు పనిచేసిన జర్నలిస్టులు ముద్రాలో ఉన్నారు గుర్తుపెట్టుకో మిస్టర్ బండి సంజయ్ చిల్లర డ్రామాలు బంజాయి ఫస్ట్ ఇలాంటి డ్రామాలు ఆడితే కనీసం యాక్సిడెంటల్ ఎంపైన సంగతి మర్చిపోయి జర్నలిస్టులు ఒక్కసారి కన్నెరేస్తే నీ బతుకు నీ అక్రమాలు నీ చిల్లర వేషాలు అన్నీ బయటపడతాయి గుర్తుపెట్టుకో మిస్టర్ బండి సంజయ్ మళ్ళొక్కసారి సీనియర్ జర్నలిస్టుల విషయంలో నువ్వు చిల్లర కామెంట్లు వేస్తే మాత్రం సైన్ చేయలేదు స్టే ఆన్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ అక్ష్మస్ రెడ్డి